తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్లోని బిఎన్ఎన్ఎల్ పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జూబ్లీ హిల్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్లోని బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జూబ్లీ హిల్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.